सही तो कुछ नहीं होता है। టైట్గా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే యాక్చువల్గా నైట్ అంతా యాక్చువల్గా నిద్ర లేదు కదా, కొంచెం టైట్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మర్చిపోయాను ఇంకొకటి, ఇప్పుడైతే వీళ్ళు రూమ్ కంటే తీసుకెళ్లారా యాక్చువల్గా ఏదో పార్క్ కంటే తీసుకెళ్తారా అక్కడ 1.5 hours జర్నీ. ఇంకా టైర్డ్ అయితే ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది. సో ఏదో మార్నింగ్ అయితే చిన్న టిఫిన్గా ఇచ్చారు, టిఫిన్ ఏమి ఇచ్చారంటే వాటర్ బాటిల్ అలాగే జ్యూస్ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు అంటే వన్ కప్ శాండ్విచ్, కేక్, సమోసా, బిస్కెట్స్, యాపిల్ అండ్ సాస్. ఓకే, అయితే ఎలాగో ఆకలిగా అయితే ఉంది కదా, ఏమైతే గైడ్ యాక్చువల్గా పేరు మమ్మీ టోల్ గేట్ అయితే మస్ట్ ఫ్రెండ్స్ చెప్పడం అయితే మర్చిపోయాను. ఎయిర్పోర్ట్లో అయితే యాక్చువల్గా వాష్రూమ్లో అయితే వాటర్ అయితే ఉండదు, ఓన్లీ టిష్యూ పేపర్సే. వాటర్ అయితే ఉండదు లెట్రిన్లో, సారీ వాష్రూమ్లో కాదు లెట్రిన్లో. సో జాగ్రత్తగా ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఇదైతే జాగ్రత్త పడాలి మీరు ముందుగానే, మనకు అలవాటు అయితే ఉండదు కదా. సో ఫ్రెండ్స్ చాలా విశాలమైన రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, రోడ్ చాలా బాగున్నాయి. ఎక్కువగా చూసి అబ్జర్వ్ చేసినట్లయితే హెవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. హెవీ వెహికల్స్ అంటే వ్యాన్స్ లాంటిది వెహికల్స్ కనిపిస్తున్నాయి, అంటే మన నార్మల్గా మన సైడ్ అయితే ఇండియాలో అయితే ఎక్కువ కవర్స్ ఇలా చేస్తాం, బట్ ఈ వెహికల్స్ ఎక్కువ మన టొయోటాలో ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ ఫుడ్లో అయితే డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది యాక్చువల్గా. ఆ స్మెల్ అంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ బట్టి కావచ్చు, లేకపోతే వాటర్ బట్టి కావచ్చు, ఏదో స్మెల్ అయితే ఉంది. బట్ ఎటువంటి రెస్టారెంట్స్కి మనం తీసుకెళ్తారో అది కూడా చూడాలి యాక్చువల్గా, మనం తినగలుగుతామా ఈ 3-4 days తినగలుగుతాం. సో ఫ్రెండ్స్ పార్క్ అయితే వచ్చాం, దగ్గరకు వచ్చాం పార్క్. యాక్చువల్గా 1.5-2 hours కానీ నేను స్కిప్ చేసి చేస్తాను కనుక తీసుకొచ్చాను. సో పార్క్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఈమె యాక్చువల్గా ఒక ఓనర్ లేడీ అట, మొత్తం టోటల్గా 3,000 acres చాలా చాలా ఇష్టపడి ఇది కట్టుకుంది, మొత్తం 3,000 acres ఒక పార్క్ అనమాట. సో చూస్తుంటేనే మనకు బయట అవుట్లుక్ అయితే చాలా బాగుంది కదా, ఎలిఫెంట్స్ కావచ్చు మొత్తం. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, నీకు ఒక వర్డ్ అయితే నేర్చుకుని చెప్పు 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 అంటే వేకప్ అంట యాక్చువల్గా చెప్పాను. ఫస్ట్ వచ్చేసి మొత్తానికి కింద దిగుతున్నాం. సో ఇది యాక్చువల్గా పార్క్ అవుట్లో డైనోసార్స్. డైనోసార్ అప్పుడు నా చిన్నపిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు కదా. డైనోసార్ కదులుతుంది యాక్చువల్గా, కదులుతున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా, కదులుతున్నాయి యాక్చువల్గా డైనోసార్స్. అంటే ఒక వాయిస్ వినిపిస్తుంది, డైనోసార్ వాయిస్ అనమాట యాక్చువల్గా. మరి వాళ్ళు సిస్టమ్ అలా జనరేట్ చేశారు, కొద్ది కదిలినట్టుగా వాయిస్ కూడా ఇచ్చారు దానికి డైనోసార్స్కి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీంట్లో. ఫ్రెండ్స్ ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్దాం. టికెట్స్ ఉంటాయట, టికెట్స్ అవన్నీ బ్యాడ్జెస్ ఇస్తారు మాకు, అంటే నెంబర్స్ ఇస్తారు. ఈ వీళ్ళు ఈ నెంబర్ అంటే 40, 45, 30 అలాంటివి వస్తారు. మా గైడ్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది కదా డైనోసార్స్ యాక్చువల్గా. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నిజం చెప్తున్నాను యాక్చువల్గా. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వావ్, కార్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ లోపల. కార్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే ఎక్స్ట్రాడినరీ. గోల్డ్ కలర్ కార్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఈ కార్ కలెక్షన్స్ అయితే మనం చూడకపోయి ఉంటాం ఇక్కడ, చాలా బాగున్నాయి. సో అందరూ వెళ్ళిపోతున్నారు, మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం. ఎలిఫెంట్స్,
ఫ్రెండ్స్ మన బ్యాంకాక్లో అయితే ప్రసిద్ధి గాంచింది ఎక్కువ ఏంటంటే ఎలిఫెంట్స్, ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ నేషనల్ ఎనిమల్ యాక్చువల్గా ఎలిఫెంట్ అనమాట. సో ఎలిఫెంట్స్కి ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీకు ఎలిఫెంట్ రైడ్ చేయాలనుకుంటే ఎలిఫెంట్ రైడ్ కూడా చేయవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం ఎలిఫెంట్స్ రైడ్ చేయవచ్చు. వీళ్ళందరూ అయితే బనానాస్ ఇస్తున్నారు కదా, చాలా చక్కగా తింటున్నాయి చూడండి. బనానాస్ చాలా బాగుంది, బనానాస్ అవన్నీ తింటున్నారు. సో బనానా అయితే వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళు ఇస్తుంటే చూస్తాం. ఈ చిన్న పాప చూడండి బనానా ఇస్తుంది యాక్చువల్. ఓ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా నాది సెకండ్ బ్లాగ్. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. అప్పుడు కానీ ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయి. కొంచెం ముందుకెళ్ళిపోదాం. సూపర్ వ్యూ, సూపర్. యాక్చువల్గా అయితే మళ్ళీ తొందరగా వచ్చేయాలన్నారు. మళ్ళీ తొందరగా వెళ్ళి మళ్ళీ తొందరగా వచ్చేయాలి. 1:00 వరకు మళ్ళీ రిటర్న్ అయిపోవాలట. మనం మళ్ళీ షో, ఇంకో షో ఉంటుంది యాక్చువల్గా. ఆ షోకు కూడా వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడే ఉంటుంది యాక్చువల్గా బ్యాంకాక్ వాళ్ళ థాయిలాండ్ కల్చరల్ యాక్టివిటీ షో ఒకటి ఉంటుందట, ఆ షోకి వెళ్ళాలి. ఇక ఫస్ట్ అయితే ఈ కంప్లీట్గా వ్యూ అయితే చూసేద్దాం. ఈ పార్క్లోని వ్యూ అయితే చూసేసాం. ఇది మనం చెప్పుకోవాలంటే ఒక జూ అనుకోవాలి, బట్ ఈ సవాళ్ళ స్టాచ్యూ జూ అనమాట. స్టాచ్యూ జూ లాంటిది, మొత్తం స్టాచ్యూసే ఉంటాయి ఎక్కువ. మొత్తం చింపాంజీలు కావచ్చు, లయన్స్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, అన్ని స్టాచ్యులే. అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అన్ని రకాల జంతువులను ఇక్కడ బంధించారన్నమాట. అంటే వాళ్ళ కళలు. సో చింపాంజీలన్నీ వాళ్ళ డిఫరెంట్ హావభావాలు వాళ్ళవి ఇక్కడ అన్న ఆర్ట్ గ్యాలరీ లాగా మొత్తం తయారు చేశారు యాక్చువల్గా. చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా దీని గురించి ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది మనం ఎక్కడ చూడలేదు కనుక ఫస్ట్ టైం ఇది. సో చాలా ఎంజాయ్మెంట్ చేయవచ్చు. కొంచెం నడుచుకుంటే అలా వెళ్ళిపోదాం మనం, అలా వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇదైతే తీసుకొచ్చిన అంటే సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చాను. సెల్ఫీ స్టిక్ తీసుకొని అలా వెళ్దాం. మొత్తానికైతే థ్రిల్లింగ్ అయితే ఉంది. మొత్తం సింగిల్గా సింగిలే వాళ్ళు అయితే తక్కిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు యాక్చువల్గా మా ఫ్రెండ్స్. సో నేను సింగిల్ కనుక మొత్తం సింగిల్గా తిరిగేస్తున్నాను మొత్తం. సో సింగిల్గా తిరుగుతూ మీకు మొత్తం చూపించేస్తాను. ఇంకా యాక్చువల్గా ఇది తిరగాలంటే 3000 ఎకర్స్ అంటే సరిపోదు, బట్ ఎంతవరకు అయితే తిరుగుతాను అంతవరకు అయితే మీకు మొత్తం చూపించేస్తాను. ఇన్సెక్ట్స్ ఇవన్నీ ప్రతిదీ ఇక్కడ మనకి స్టాచ్యూ రూపంలో చూపిస్తారు. చెట్టు ఓకే, కొమ్మ బాగానే వచ్చింది ఇటు సైడ్కి. సారీ సారీ సార్, వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టున్నాను నేను. ఇదైతే పిగ్స్ అన్నమాట. సో చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ పీపుల్స్ బయట నుంచి కూడా వచ్చి ఉంటారు, చాలామంది వచ్చి ఉంటారు. సో ఈ పైకి వెళ్తే యాక్చువల్గా మొత్తం వ్యూ అంటే చాలా బాగుంటుంది. ఒకసారి పైకి వెళ్ళి మనం వ్యూ ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ అయితే చేయొద్దు, ఎందుకంటే ప్రతిదీ చూస్తున్నాను, మీరు కూడా చూసినట్టు ఉంటుంది. కింద అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో, కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. చూడండి వ్యూ సూపర్గా ఉంది కదా. డైనోసార్స్ అన్నీ, అంటే ఈ టోటల్గా డైనోసార్స్ అన్నమాట. ఒక చిన్న డైనోసార్ వరల్డ్ యాక్చువల్గా. అన్ని రకాల డైనోసార్స్ ఇక్కడ వాళ్ళు తయారు చేశారు. మొత్తం ఇది చూసినట్లయితే మీకు కనిపిస్తుంది మొత్తం డైనోసార్స్. చాలా బాగుంది పార్క్ అయితే. ఇంకొంచెం పైకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే లైక్ అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీరు ప్రతి కామెంట్ కూడా చేయండి. ఆ కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంటుంది
ఇది గంటలు ఎక్కడి నుంచి వ్యూ చూపిస్తానో ఎట్లా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎండింగ్ వరకు చూసి ప్రతి వ్యూ ఎలా ఉందో నాకు ఒకసారి అయితే కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. యాక్చువల్గా మీరు ప్రతి కామెంట్ కానీ లైక్ చేస్తుంటే నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వస్తుంది మంచి వీడియోస్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, మర్చిపోకుండా అయితే చేయండి. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, కందిరింగలు ఉన్నాయి, మన ఇది ఏదో అంటారు పురుగు మన సైడ్, నాకైతే అంతగా ఐడియా లేదు. అంటే ప్రతిదీ ఇక్కడ ఒక గ్యాలరీగా మొత్తం అమర్చారనమాట, ప్రతిదీ తయారు చేశారు. సో చాలా ఖర్చు ఉంటుంది. నా ఫేస్ అయితే ఫుల్ టైట్నెస్ అయితే కనిపిస్తుంది. ఒపీజియన్స్ కిందకు వచ్చాం, కిందకు వచ్చిన తర్వాత అంటే పైనుంచి కిందకు వచ్చాం, కిందకు వచ్చి చాలా చూస్తున్నాం గ్యాలరీస్. ఇక్కడ మొత్తం జూ ఎక్కడెక్కడ ఏముందని మొత్తం అవుట్లుక్ అనేది ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు. స్టోన్ ఫారెస్ట్, జీబ్రాస్, మీకు అంతే చూడండి. ఎందుకంటే ఇది మొత్తం ఇది కవర్ చేయాలన్నా, బట్ మనం చూసిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రతిదీ ఇక్కడ ఉండే ఉంటుంది. అంటే పురుగుతో సహా ప్రతి జంతువుని కూడా ఇక్కడ ఈ పార్కులో అమర్చినట్టుగా ఉంటుంది. సో మనమైతే మొత్తం కవర్ చేయలేము ఈ తక్కువ వ్యవధిలో. సో గుడ్లగోపలు, ఓవెల్స్, ఇంకా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా అయితే 3 nights 4 days ఈ జర్నీ. ఇది దీంట్లో నేను ప్రతిదీ మీకు నేను అప్లోడ్ చేస్తుంటాను, వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు మాత్రం ప్రతిదీ నాకు కొద్దిగా సపోర్ట్ చేసి ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే ప్రతిదీ మీకు ఎంజాయ్ చేస్తారు. నేను ఎక్కడ మిస్ కాకుండా ప్రతిదీ మీకు వీడియో తీసి పెడతాను. ఇవేండి కొన్ని నేమ్స్ అయితే మనకే తెలియదు యాక్చువల్గా. సార్ జంతువులు, టైగర్స్, క్రోకోడైల్, ఆల్మోస్ట్ అలా అన్నీ ఉన్నట్టే దీంట్లో మనం ఏం చేసుకో. వావ్, ఇంత బాగుంది కదా. అంటే డైనోసార్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ ఉన్నాయి కదా, వాటిలో అన్నిటినీ ఇక్కడ అమర్చారు. మైసూర్గా చూస్తే డైనోసార్స్ వరల్డ్ చాలా పెద్దదిగా ఉన్నట్టుంది. ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి, బట్ డైనోసార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. క్రోకోడైల్, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఫిషెస్కా, ఫిషెస్ అట, క్రోకోడైల్స్. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం అంటున్నారు, కొద్దిగా వెళ్ళిపోదాం. మొత్తం ఇంచుది అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు ఇంకా ఉంది యాక్చువల్గా. కావాలంటే బస్సులో మనం తిరగవచ్చు, బట్ బస్సులో తిరిగితే అంత ఎంజాయ్మెంట్ చేయలేను అనేసి నేను బస్సులో అయితే తిరగలేదు. నడుచుకుంటూ వెళ్తే మనం నడుచుకుంటూ చూడవచ్చు, బట్ టైర్డ్ అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాను ఇప్పటికైతే. ఎందుకంటే అసలు స్నానం లేదు. మనం నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముందైతే తీసుకెళ్తారు అనుకున్నాను, హోటల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనుకున్నాను, బట్ హోటల్కి తీసుకెళ్ళలేదు, డైరెక్ట్గా పార్క్గా తీసుకొచ్చారు. సో అసలు టైర్డ్నెస్ అయితే ఫుల్గా ఉంది, స్నానం కూడా లేదు. బట్ వచ్చాం కదా, బట్ మనం ఫ్రీగా చూడాలి మనం ఇదంతా ఫ్రెండ్స్. ఇది పార్క్, టైం అవుతుంది అవుతుంది వెళ్దాం మనం. టెంపుల్ కూడా ఉంది. సో హోటల్కి వెళ్ళిపోతాం, ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. సో హోటల్కి వచ్చాం. సో ఇది ఇండియన్ రెస్టారెంట్ యాక్చువల్గా. సో ఇండియన్ రెస్టారెంట్స్, సో ఒక్కొక్కరికి టేబుల్స్ ఇచ్చారు, ఆ టేబుల్స్ లోపల కూర్చొని ఫ్రెండ్స్ మనం అయితే తెలుగు పాట వస్తుంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ షోప్ కూడా ఉంది కదా, షోప్ కూడా వెళ్ళాలి. సో షోకి వెళ్దాం ఫ్రెండ్స్. షోకి వెళ్ళే ముందు షోకి ఇంకో వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, ఎందుకంటే ఇదే లెంతి అయిపోయింది ఇంకా నాకు అనిపిస్తుంది. తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను.
సో షోకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఆ లోపల ఉండే షాపింగ్ ఇది, ఆ షాపింగ్ మొత్తం చూపిస్తున్నా. సో మనం ఇప్పుడు ఏం కొన్న అవసరం తర్వాత మనది అదే షాకింగ్. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.